వెల్కమ్ టు మీ కోసం నేను మీ స్వర్ణ ఈ రోజు యొక్క విశిష్టత గురించి అందరికీ తెలిసింది ఈరోజు జనవరి ఇరవై ఆరు మనమందరం ఎంతో ఘనంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే పంతొమ్మిది వందల యాభై నుంచి మనం ఈ గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటూ వస్తున్నాము ఘన అంటే సమూహం తంత్ర అంటే సూత్రం రాయడం అంటే ప్రజలు అన్న సమూహానికి ఒక తంత్రం రాయడం ప్రజల కోసం ఒక చట్టం రాయడం అలా ప్రజల కోసం రూపొందించిన రాజ్యాంగం అనే చట్టాన్ని మొట్టమొదటిసారిగా అమలులోకి తెచ్చింది జనవరి ఇరవై ఆరున ఎందరో వీరుల త్యాగఫలం కృషి పట్టుదల ఐక్యమత్యం వల్ల మన భారతదేశానికి స్వాతంత్రం లభించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున మన భారతదేశానికి స్వాతంత్రం అన్నది లభించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మన భారతదేశానికి స్వాతంత్రం లభించినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళ రూపొందించిన చట్టాలతోనే పాలన అనేది జరిగేది మన దేశంలోని అనేక వర్గాల ప్రజలు ఒక్కటిగా సమానంగా న్యాయంగా జీవించడానికి స్వాతంత్రం యొక్క ప్రయోజనాన్ని మన దేశంలోని ప్రతి ఒక్కరికి దక్కాలి అన్న ఉద్దేశంతో మన నేతలు ఈ రాజ్యాంగాన్ని రచించారు ఈ రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడున ట్రాఫ్ట్ కమిటీని నియమించారు ఆ కమిటీకి రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కమిటీ చైర్మన్గా నియమించారు వీరి ఆధ్వర్యంలో మహోన్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు ఈ రాజ్యాంగం యొక్క రూపకల్పనకు మన భారతదేశ రాష్ట్రాల నుంచి మత పెద్దల నుంచి వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు సేకరించారు అంతేకాకుండా అమెరికా రష్యా కెనడా బ్రిటన్ మరియు ఇతర దేశాల యొక్క రాజ్యాంగాలన్నింటినీ పరీక్షించి క్షుణ్ణంగా పరిశీలించి మన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఈ రాజ్యాంగం అనేది రాశారు లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని నిర్మించేందుకు భారత పౌరులందరూ ఆర్థిక న్యాయం సాంఘిక రాజకీయ సమానత్వాన్ని భావ ప్రకటన చేకూర్చడానికి మరియు భారత సమైక్యతను సమగ్రతను సంరక్షించడానికి అనుకూలంగా ఈ రాజ్యాంగం అనేది రూపొందించారు ఇతర దేశాల యొక్క రాజ్యాంగాలతో పోల్చుకుంటే మన దేశం యొక్క రాజ్యాంగం చాలా పెద్దది మరి ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఎన్నో సవరణలతో కూడిన ఈ రాజ్యాంగం యొక్క ఆమోదం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జరిగింది మరి ఈ రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో అమలులోకి వచ్చింది మరి జనవరి ఇరవై ఆరునే ఎందుకు ఎంచుకున్నారు అన్న విషయానికి వస్తే పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున భారత జాతీయ కాంగ్రెస్ స్వరాజ్యాన్ని ప్రకటించింది అందుకుగాను జనవరి ఇరవై ఆరునే ఈ రాజ్యాంగం అమలులోకి రావాలని ఎంచుకున్నారు ఎంతో ఘనంగా జరుపుకునే ఈ గణతంత్ర దినోత్సవాన్ని న్యూఢిల్లీలోని రాజ్పథ్లో ఘనంగా జరుపుతారు ఈ గణతంత్ర దినోత్సవానికి మన దేశ రాష్ట్రపతి జెండా ఎగురవేస్తారు మరి ఈ రోజున ఇతర దేశాల నుంచి అధికారులు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు ఈ వేడుకల్లో భాగంగా పెరేడ్లో షటకాల ప్రదర్శన త్రివిధ దళాల ప్రదర్శన వివిధ మంత్రిత్వ శాఖల శటకాలు కూడా కనువిందు చేస్తాయి దేశ నాయకులందరూ త్రిదళ సైనిక వందనాలు అందుకుంటారు ఇదే రోజున దేశవ్యాప్తంగా ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీరులందరికీ అశోక చక్ర పరమవీర చక్ర వీర చక్ర కీర్తి చక్ర వంటి అవార్డులు అందిస్తారు వీటితో పాటు సాహస బాలుల అవార్డు మరికొన్ని అవార్డులు కూడా అందజేస్తారు ఫ్రెండ్స్ ఇది మన భారతదేశ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత విశిష్టత మనది ఒక ప్రజాస్వామ్య దేశం ఫ్రెండ్స్ చివరిగా నేను మీతో చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు మీ పిల్లలకి భారతదేశం యొక్క ప్రాముఖ్యత విశిష్టత గురించి చెప్పాలని కోరుకుంటున్నాను మీకందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇది ఇవాంటి ఈ వీడియో మేము పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి అంతవరకు థ్యాంక్ యూ సెలవు బాయ్ బాయ్